శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమః. సాయిబాబా దేవుడా కాదా అనే తత్వాన్ని తెలుసుకోవాలంటే నేను ముందు చెప్పిన ఎపిసోడ్ ఒకటి ఉంది, దేవుడు అంటే ఎవరు అనే ఒక ఎపిసోడ్ని చూస్తే మీకు ఈ ఎపిసోడ్ అర్థమవుతుంది. ఇక సాయి తత్వ విషయానికి వద్దాం. సాయిబాబా గారి జీవితం కనుక చూస్తే కనుక ఆయన దేవుడా అని కాదా అని చర్చించే విషయం లోపల సాయిబాబా చాలా గొప్పనైనటువంటి మహానుభావుడు, యోగి పుంగవుడైన అణిమాది అష్టసిద్ధులు పొందినటువంటి మహానుభావుడైన. వాస్తవంగా ఇక్కడ ఒక మన మనుషులుగా మన జ్ఞానంతో మనము చాలా అజ్ఞానంలో ఉన్నాం. మనకి ఈ సాధారణమైనటువంటి జీవనంలో ఉండేటువంటి కొన్ని అవసరాలు, ఆ అవసరాలు తీరకపోయేసరికి దేవుడే చేస్తున్నాడు మాకు అన్ని దేవుణ్ణి నిందిస్తాం. ఎవరైనా ఒక వ్యక్తి వచ్చి మనకి సహాయం చేస్తే అతన్ని దేవుడు అని అంటున్నాం. కానీ మనం ఇస్తున్న డెఫినేషన్ దేవుడు అనే దానికి వాస్తవంగా వేదాలు ప్రవచించినటువంటి భగవత్ తత్వానికి సంయమనం అనేది లేదు, అసలు పోలిక లేదండి. భగవంతుని యొక్క తత్వం చాలా అద్భుతమైంది. అన్నిటికీ భగవంతుడు అనకూడదు, ఆయన ద్రష్ట, ఆయన ఆల్రెడీ డిసైడ్ చేసేసాడు మనల్ని ఏం చెయ్యాలి ఎలా ఉండాలని డిసైడ్ చేశాడు. ఆయనను తెలుసుకోవడానికి మనల్ని పంపించాడు, మనకు ట్రైనింగ్ ఇచ్చాడు ఆయన గురించి ఏంది తెలుసుకోవడానికి. 84 లక్షల జీవరాశుల్లో యోనుల్లో మనల్ని ప్రవేశపెట్టి ఆయన తత్వాన్ని మనకి నేర్పించాడు. నేర్పించి స్వతసిద్ధంగా భగవంతునిలో ఉన్నటువంటి శక్తిని ఒక అణు అంటే అణు కూడా కాదు, భగవంతునున్న శక్తిలో మాలిక్యులర్గా తీసుకుంటే ఇప్పుడు మనము ఎండకి ఒక దుమ్ముకణం చూస్తాం కదా, అలా మన ఇంట్లో కిటికీలో నుంచి ఎండ పడుతుంటే ఒక దుమ్ముకణం చూస్తాం కదా, అంత జ్ఞానంలో అందులోనూ సూక్ష్మంగా ఉండే జ్ఞానాన్ని మనకిచ్చి స్వతంత్రుని చేసి వదిలిపెట్టండి నా గురించి తెలుసుకోరాని. మనం ఆయన గురించి తెలుసుకోవడం మానేసి, ఆ తత్వాన్ని తెలుసుకోవడం మానేసి నేనే దేవుడు అని చెప్పి ఈ పిచ్చి పిచ్చి వెర్రితనాలు చూస్తూ అసలు మన సృష్టి గల కారణం ఏంటో, మనం ఎందుకు పుట్టాం, మనం ఎవరో అని తెలుసుకోకుండా మనము చనిపోతున్నాం, మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ చూస్తున్నాం, మళ్ళీ పుడుతున్నాం, మళ్ళీ చూస్తున్నాం, ఇలా చక్రవత్ పరివర్తంతే దుఃఖానిచ సుఖానిచ మృత్యోర్ మృత్యుర్ నమామ్యహం. అంటే మృత్యువుకి మళ్ళీ మృత్యువు నమస్కారం చేస్తున్నాం, మళ్ళీ మృత్యువుకి వెళ్ళిపోతున్నాం, మళ్ళీ తెలుసుకోలేకపోతున్నాం, మళ్ళీ చనిపోతున్నాం, మళ్ళీ పుడుతున్నాం, ఇలా జరిగిపోతుంది, ఈ సైకిల్లో పడిపోతున్నాం. వీఆర్ ఇన్ దిస్ సైకిల్, బర్త్ అండ్ డెత్ సైకిల్లో తిరుగుతున్నాం. ఈ తత్వాన్ని ఎరిగినటువంటి వారే శ్రీ సాయిబాబా గారు. వీరు అద్భుతమైనటువంటి ఎన్నో జన్మలు ఎత్తి వీరు యోగి పుంగవులయ్యి తపస్సు చేసి యోగ సాధనను చేసి అష్టాంగ యోగ సిద్ధిని పొందినటువంటి వారికి అణిమాది అష్టసిద్ధులు పొందారు. ఇక్కడ సాయిబాబా గారు వేడివేడి అన్నంలో చేయిబెట్టి అన్నం కలిపారు, ఆయన నిల్చున్న చోటనే గంగా యమునని తీసుకొని వచ్చారు, ఆయన చనిపోయినటువంటి వారిని బతికిచ్చారు, కుష్ఠవ్యాధిని ఒక్క క్షణంలో నయం చేశారు, పడుతున్న బిల్డింగ్ని ఆపేశారు, ఇవన్నీ మహిమలు మనం విన్నాము, సినిమా రూపంలో చూసాం, ఇవి జరిగాయి. మనకి గ్రంథకర్తలుగా సాయిబాబా సచ్చరిత్రులు ఇవన్నీ కూడా ఉన్నాయి. సాయిబాబా మహిమలు మనకి ఎంతో అద్భుతాలు. కానీ వీటన్నిటి ఏమంటారంటే విభూతి అని అంటారు. మనకు పతంజలి యోగ సూత్రంలో విభూతి పాదం అని ఉంది. ఆ విభూతి పాదం లోపల మనకి ఈ విషయాలు తెలుస్తాయి. మనిషి అనేటువంటి వాడు యోగ సాధన చేయడం వల్ల అతడికి ఎలాంటి విభూతులు వస్తాయి, ఎలాంటి శక్తులు వస్తాయి. గాలిలో ఎగిరి వెళ్ళిపోగలుగుతాడు, నీటిపైన నడవగలుగుతాడు, అగ్నితో స్నానం చేయగలుగుతాడు, ప్రతి ఒక్క మనిషి యొక్క అంతరార్థంలో ఉన్న విషయాలన్నింటినీ కూడా పరిగ్రహించగలుగుతాడు. సూర్యుని వల్ల భువన జ్ఞానము, చంద్రుని వల్ల తారావ్యూహ జ్ఞానము, ఆకలి దప్పిక దుఃఖము బాధం అన్నిటిని కూడా జయించేస్తాడు. ఎట్లాగైతే కనుక మనం ఇంట్లోకి వెళ్ళి బయటకు వస్తూ ఉంటామో అలా ఈ శరీరంలోకి వచ్చి బయటకు వెళ్ళిపోతాడు. ఖండయోగ సిద్ధి అని ఉంటుంది, అంటే శరీర అవయవాల్ని ఎడమరిచి మళ్ళీ ఫిక్స్ చేసుకునే క్యాపబిలిటీ వస్తుంది. అది సాధారణ వ్యక్తులకు రాదు, యోగి పుంగవులకు మాత్రమే వస్తుంది. ఇది పతంజలి యోగ సూత్రంలో ఈ సిద్ధులన్నీ కూడా విభూతి పాదాలన్నీ కూడా చెప్పబడ్డాయి. మరి పతంజలి ఎవరు, ఈ విభూతిని రాసిన వాడు అంటే ఆయన ఆదిశేషుని యొక్క అవతారం. అంటే శ్రీ మహావిష్ణువు ఏ శేష తలువం పైన పడుకుంటాడో ఆయన ఆదిశేషు. ఆ ఆదిశేష తత్వం రాసింది పతంజలి యోగ సూత్రాలు. అంటే అలాంటి మహానుభావుడు, ఇవి విభూతులు, వీటిని దాటి కైవల్యాన్ని చేరుకున్నవాడు గొప్పవాడు, కైవల్యాన్ని చేరుకోవాలి, భగవంతుని చేరుకోవాలని చెప్పాడు.
కానీ వాడు భగవంతుడు అవుతాడు అని చెప్పలే. అంటే మనకు తెలిసిన సిద్ధులు ఇప్పుడు ఎట్లా అంటే, నిజంగా మనం దేవుడు అని అంటాం కానీ దేవుడికి కింద కేటగిరీస్ ఉన్నాయండి దేవతలకి. దయ్యాలు, పిశాచాలు, భూతాలు, తర్వాత మనిషి, అంటే పాతాళలోకం నుంచి వస్తే అతల, వితల, సుతల, తలాతల, రసాతల, మహాతల, పాతాళలోకం, కింది వరకు వెళ్తే పాతాళ. ఏడు లోకాల్లోనూ ఏడు రకాల జీవులు ఉంటాయి. అంటే వాటిని భూత, ప్రేత, పిశాచాది గణాలు, దానవులు అని ఈ గణాలు ఉంటాయి. ఈ గణాలకు పైన మనిషి, అంటే మనిషికి ఇంకా వీళ్ళందరినీ జయించి వచ్చాడు, ఈ తత్వాలన్నింటినీ జయించిన వాడు మనిషి, ఏడవ లోకంలో ఉంటాడు. మనిషికి పైన భూలోకం, భూవర్లోకం, సూర్యలోకం, మహోలోకం, జనోలోకం, తపోలోకం, సత్యలోకం, ఏడు లోకాలు. మనిషి ఇంకా ఏడు స్టెప్స్ దాటాలి. అందులో యక్షులు, కిన్నరులు, కింపురుషులు, గంధర్వులు, తర్వాత దేవతలు, ఇవన్నీ తత్వాలు దాటి భగవంతుని యొక్క తత్వాన్ని చేరుకోవడానికి మనిషికి ఉంటుంది.